రే లేవరా రే మీ అమ్మ కాల్ చేస్తున్నారా లేచి మాట్లాడు హలో ఆ అమ్మ సరే అమ్మా రే ఏం చేస్తున్నావు సర్లే గాని అమ్మ చెప్పింది ఊరెళ్తున్నా ఏముంది స్టోరీ రాస్తున్నా అయినంత సడన్ గా ఊరెళ్తున్నావు ఏంటి ఏమోరా నాకు కూడా తెలీదు అయినా నువ్వు కూడా రావచ్చుగా కొత్త ప్లేస్ కి వస్తే కొత్త థాట్స్ వస్తాయి అది నిజమే సరే నేను వస్తానైతే నా రెజ్యూమ్ పెట్టేశాని మరి నీది ఒక్క నిమిషం ఉండి నాన్న కాల్ చేస్తున్నారు చెప్పండి నాన్న సరే నాన్న ఏ మాటగా మాట చెప్పుకోవాలరా లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి చూద్దాం ఇంకేమున్నాయో ఇలాంటి చోట్ల షూట్ పెట్టుకోవాలరా సూపర్గా ఉంటే తెలుసు అసలు ఆటో అన్న గోరెంట్లు వస్తావా ఎక్కడన్నా బాస్ ఇక్కడే ఉన్నాడు నమస్తే బాస్ అన్న తీయన్నా మీ ఇద్దరి కోసం బండి కదల్దా అన్న ఓ మా ఇద్దరి కోసమే తీయాలంటే ఎంత అవుతుంది ఏంటి 1500 అవుద్ది అన్న నేను అడిగింది ఆటో తీయడానికి నువ్వు మంత్లీ కట్టే ఈఎంఐ ఎంత అవుతుందని కాదు నేను చెప్పింది ఆటో తీయడానికి అన్న బండి ఫుల్ అయ్యాక వెళ్దాం ఆటో చెప్పండి
అలానే సార్. ఆ సరే సార్ సరే నేను చూసుకుంటాను. ఏంట్రోయ్ లైన్ అదిది అంటున్నావు, అమ్మాయికి లైన్ ఎలా పోయాలన్నా ఏంటి? నా గురించి తెలుసుకోడేంట్రా నువ్వు? ప్రొడ్యూసర్ కాల్ చేశాడరా. అవునా, ఏంటంట? మొన్న రాసిచ్చిన స్టోరీలో కరెక్షన్ చెప్తున్నాడు. ఓ మావా చెప్పరా, నాకు అర్జెంటుగా చైనా వాడిని చంపాలన్నంత కోపంగా ఉంది. అలా ఏం చేశారు ఇప్పుడు? వాడి వల్ల ఇక కరోనా వచ్చింది, వాడి వల్ల ఇక మాస్కులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, వాడి వల్ల ఇక ఈ అమ్మాయి కూడా మాస్క్ పెట్టుకుంది. సరే మామా, నువ్వు నీ స్టోరీ డెవలప్ చేసుకో, నేను నా లవ్ స్టోరీ స్టార్ట్ చేసుకుంటా. రే ఏంట్రా మాట్లాడేది? అవునరా, మనతో ఆటోలో ట్రావెల్ చేసిన అమ్మాయి, అదే నీ చెల్లెలు. తనతో ఫస్ట్ లుక్ లో లవ్లో పడిపోయా. ఏంట్రో చెల్లె అంటున్నావు? ఏం లేదురా, అమ్మాయి బాగుందని అనుకో, నాతో పాటు నువ్వు ట్రై చేస్తావు, అది మీ చెల్లెలు అంటే హెల్ప్ చేస్తావుగా. వెళ్ళిపోతుంది, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. పోరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. కాస్త ఈ అడ్రస్ చెప్తారా? ఈ అడ్రస్ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఓ హలో, అదేంట్రా అంత మాట అనేసావు? మనం అడ్రస్ రిసీవ్ లోపు తన ఫోన్ నెంబర్ కానీ అట్లీస్ట్ తన పేరేనే కనుక్కుంటా. అబ్బా అవునా, సరే వెళ్ళు. హలో, కాస్త మీ పేరు చెప్తారా? మీకు కావాల్సింది నా పేరా అడ్రసా? అబ్బో పేరే అనుకున్నా, పొగరు కూడా చాలా ఉంది. అదేంటండి నేనేదో అంటరాను అన్నట్టు అంత చిరాకు పడతారు? పాపం కదా నా అడ్రస్ చూపిస్తా అన్నందుగా ఇంత చనువు చూపిస్తున్నారు. అడ్రస్ కావాలంటే నోరు మూసుకొని నా వెనకరండి, లేకపోతే ఇక్కడే వెయిట్ చేయండి, దారిని పోయే వాళ్ళు ఎవరైనా వచ్చి అడ్రస్ చూపిస్తారు. అయినా మీ పేరు అంత చండాలంగా ఉంటుందా, పేరు అడిగితేనే అంత రియాక్ట్ అయ్యారు? అయినా ఇప్పుడు నా పేరు తెలుసుకుని ఏం చేస్తావయ్యా? సత్యభామ, హ్యాపీయా? ఏంటి సత్యభామ, మనిషి అనుకున్నా, పేరు కూడా పాతదేనా? ఎంతవరకు వచ్చింది? ఇప్పుడేరా హీరో హీరోయిన్ ప్రపోజ్ చేసే సీన్ రాశాను. అవునా, ఏది? అబ్బా సరైన టైంకి సరైన డైలాగ్ రాశారా, ఈ డైలాగ్ తో అమ్మాయికి ప్రపోజ్ చేస్తారా, ప్లీజ్ రమ్మా. ఓ సత్య, నీ పేరే సత్యభామ, ఏదో భారతంలో సత్యభామవి, నువ్వేనాడు ఫీల్ అయిపోతున్నావు? అలా అని చెప్పానా? అయినా అసలు నీ గోల్ ఏంట్రా? నాకు నీ కోసం ప్రాణాలు ఇస్తా అని ఫూలిష్ మాటలు మాట్లాడను, కానీ నీతో ఎవరైనా మర్యాద లేకుండా మాట్లాడినా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన ప్రాణాలు తీసేస్తా. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నువ్వే చెప్పు. అదేంటి? అయినా ఇప్పుడు నువ్వు వార్నింగ్ ఇచ్చావా ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ కోసం ప్రాస వాడావనుకోవాలా, ప్రాసతో ప్రపోజ్ చేసావనుకోవాలా? నువ్వే చెప్పు. రీ ఉంటే అలాంటి వద్దురా, నేను రాసేం చెప్పరా? దీనికేం తక్కువ లేదు, ఈసారి కరెక్ట్ గా చెప్తా. కరెక్ట్ గా చెప్తావా? రీ నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు లేదా టీచర్ కి లెసన్ అప్ చెప్తున్నావు, కరెక్ట్ గా చెప్పడం ఏంట్రా? మనకి దెబ్బ తగిలితే వచ్చే ఫీల్ పెయిన్ అంటాం కదా, కావాలనుకున్న దక్కినప్పుడు వచ్చే ఫీల్ ని హ్యాపీనెస్ అంటాం కదా. అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని కావాలనుకోవడాన్నే కదా మనం ప్రేమ అంటాం. అదే నిజమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరిలో మాట్లాడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇంప్రెసివ్.
చాలా చెప్పాం. కానీ నువ్వేంటో తెలిసిన అమ్మాయి, నీతో కొంతకాలం గడిపిన అమ్మాయి, నీ గురించి మినిమం తెలిసిన ఏ అమ్మాయి అయినా నువ్వు చెప్పిన ఈ మాటలకి ఖచ్చితంగా నేను ఇష్టపడుతుంది. కానీ నువ్వేంటో తెలియని నాకు, నేనేంటో తెలియని నువ్వు చెప్పిన ఈ మాటలకి నిన్ను ప్రేమించేస్తే తర్వాత ఫ్యూచర్లో నా క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది. సో అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. ఇంతకీ నా ప్రపోజల్ ఏం చేసావు? అమ్మా సత్య, ఎవరు అబ్బాయి? అంటే నాన్న. నాన్న దేవుడా, అంటే వీళ్ళు వెళ్ళొచ్చిందా? వాళ్ళ నాన్న అంటే దొరికిపోయిమా. అడ్రస్ ఎవరిది? మందే నాన్న. మనదా? మావయ్య మీరా? అరే కార్తీక్ నువ్వా? ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వీడికి మావయ్యనా? అంటే తన అడ్రస్ తన్నే అడిగానమాట. వీడేనమ్మా, మీ విజయవాడ అత్తయ్య కొడుకు కార్తీక్. అంటే విన్న బావా? ఓ గాడ్. అంటే బావా? ఈ బామ నీ సత్య బామేరా? మావయ్య వీడి నా ఫ్రెండ్ ఆకాష్, మూవీస్ కి స్టోరీస్ రాస్తూ ఉంటాడు. నమస్తే అంకుల్. అవునా? సరే పదండి బాబు లోపలికి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నిన్ను రమ్మన్నాను. అంటే అర్జెంట్ బిజినెస్ వర్క్ మీద బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఒక వారం రోజుల్లో వచ్చేస్తా. నీకు ఏదైనా ఇబ్బంది అయితే నాకు కాల్ చేయి. పైన పెంట్ హౌస్ ఉందిరా, నువ్వు ఫ్రెండు పైన ఉండండి, ఫ్రీగా ఉంటుంది కదా కుర్రాళ్ళు. ఓకేనా? ఏరా ఇంకా రాస్తున్నావా? ప్రొడ్యూసర్ ప్రెజర్ అలా ఉందిరా? అవునా? ఎంతవరకు వచ్చింది మరి? ఇప్పుడే హీరోయిన్ కి ఒక మంచి ఎలివేషన్ సీన్ రాసాను రా. హీరోయిన్ కి ఎలివేషన్ సీన్? ఏదిరా ఇది చూసు. బా ఏం రాశారా? ఇలాంటప్పుడేరా నువ్వు మంచి రైటర్ అనిపిస్తావు. ఇదే సీన్ నా లైఫ్ లో జరుగుంటే ఎంత బాగున్నావు. ఇది రియల్ స్టోరీరా, మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. కానీ నీది రియల్ స్టోరీ, ఇక్కడ ఎలా రాస్తే అలానే జరుగుతుంది. అంతేలేరా, ఏంటో రాధక అంత స్పెషల్? సింపుల్ రా, రాధా కృష్ణులు అంటారా, సత్యభామ కృష్ణులు అంటారా? అబ్బా ప్రేమలో పడ్డాక భలే మాట్లాడుతున్నారా? సిగ్గుపడించాలి కానీ వెళ్ళి ఫ్రెష్ అవుతాం పద.
కదా. హాయ్ సత్య, ఎక్కడికి ఒక్కదాన్ని వెళ్తున్నట్టున్నావు? ఒక్కదాన్ని వెళ్ళక ఊరందరినీ వెంట పెట్టుకుని వెళ్తారా? సర్లే, పడిందిగా, పద వెళ్దాం. సరే గాని ఎక్కడికి వెళ్తున్నారు సిస్టర్ మీరు? బ్రదర్, నేను వెళ్ళేది సూపర్ మార్కెట్. అక్కడ మీరుండే సిటీలో లాగా అమ్మాయిలు అంతగా రారు. అవునులే, మన ముగ్గురు మగాలం అక్కడికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ మనలాంటి మగాలు ఇంకెంతమంది వస్తారో ఏంటో. కోపం వచ్చినట్టుంది. అవన్నీ ఇక్కడే వాడేసేలా ఉన్నా. నీనా? నువ్వు వింతేలే కానీ వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు వచ్చేది బ్యాడ్ నేమే. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, చూడండి సిస్టర్, ఫ్రెండ్ వాళ్ళు వచ్చే ఏ నేమ్ అయినా పర్లే, బికాస్ హీఈస్ మై ఫ్రెండ్. అయినా టైటానిక్ మూవీ చూసి అంటారుగా, ఏ గ్రేట్ లవ్ స్టోరీ. అందులో జాక్ రోజన్ లవ్ చేశాడు కాబట్టి రోజన్ కాపాడి వాడి చనిపోయాడు. అదే ప్లేస్ లో వాడి ఫ్రెండ్ ఉంటే ఆ జాక్ కాపాడతాడు లేదు తెలియదు, కానీ మా వాడు మాత్రం పక్కా కాపాడతాడు. అది మా వాడు అంటే. హలో, ఒకసారి మా వైపు కూడా చూడొచ్చు కదా? ఎందుకంత తొందరగా నడుస్తున్నావు? ఏం లేదులే, మీరు రండి. వాళ్ళు ఇందాకేమో అన్నట్టున్నారు, మీరు ఆగండి, ఇచ్చేసి వస్తా. వాళ్ళతో మనకెందుకు, మీరు రండి. మీరు ఇక్కడే ఉండండి. రే, ఇప్పుడు నువ్వు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నావా? అమ్మాయి ముందు బిల్డప్ కోసమా? ఇలాంటివి ట్రై చేయక, వాళ్ళని చూస్తే ఎలా ఉన్నారో, ఏమైనా తేడా వచ్చిందనుకో బాడీ మిగులుతుందేమో. కానీ బోన్స్ ఉండే కార్తీక్ ఇక్కడ మూసుకొని చూస్తూ ఉండండి. ఏడుకుంటది, అర్థమైంది. ఏంట్రా అమ్మాయి నేర్పిస్తున్నారు? వామ్మో, వీళ్ళింటి ఇలా ఉన్నారు, తగ్గితే బెటర్ ఏమో, లేదంటే ఎక్కి తొక్కేసేలా ఉన్నారు. ఈ అదే లేదన్నా, ఆడపిల్ల కదా, మీరు అన్నమాటలకు ఫీల్ అయిందేమో అని చెప్పడానికి వచ్చా. నిన్ను చూస్తే మాట్లాడటానికి వచ్చినట్లేదే, మాకేదో వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినట్టున్నావు. ఊరుకోండి అన్నా, నీ సైజ్ ఏంటి నా సైజ్ ఏంటి, కామెడీలు వద్దు. కామెడీ ఏంట్రా? అసలు విషయానికి వస్తానన్నా, ఆ అమ్మాయి నా మరదలు. ఇప్పుడిప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావరా? మీకు వార్నింగ్ ఇస్తాను చెప్పి తన దగ్గర బిల్డప్ ఇచ్చొచ్చా? మీరు కొంచెం భయపడి నటిస్తే నా పరుగు పోకుండా ఉంటుంది. మీ వార్నింగ్లు ఊరికే తీసుకోమ్మా, కొంచెం ఖర్చయిద్ది. ఎంతన్నా? ఎంత కేస్ బీర్లు 3,000 అవుతాయి. ఇప్పుడంత క్యాష్ లేదనుకుంటాను. ఫోన్ పే అయినా పర్లేదు తమ్ముడు, మేము అప్డేట్ అయ్యాం. ఓకే అన్న, పంపించాను. కొంచెం నా ఎలివేషన్ సీన్ పో తమ్ముడు, మేము చూసుకుంటాంగా. కానీ కానీ వాళ్ళకి నీ జోలికి రారు. ఇంకేంట్రా, ఎవడొచ్చింది పైకి?
ఇలాంటి అలవాట్లుంటే ఏ అమ్మాయిని నిన్ను ఎలా ఇష్టపడుతుంది? నువ్వు ఇప్పుడు చూసావని చెప్పట్లేదు, అడిగావు కదా అని చెప్తున్నా. నిజమే, నాకున్న ఈ హ్యాబిట్ చెడ్డదే, కానీ దీనికి నేను అడిక్ట్ అవ్వలేదు. అయినా ఒక అలవాటుకి అడిక్ట్ అయితే కేర్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది, కానీ ఒక పర్సన్కి అడిక్ట్ అయితేనే ప్రాబ్లం. ఈ మధ్య ఏంటో నీకు అడిక్ట్ అయిపోతున్నా. ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అన్నా, పట్టించుకోవేంటే బాబు. మన మధ్య ఉన్న పరిచయానికే పెళ్ళ? మొన్నే కదా ఇంప్రెస్ అయ్యానన్ను. అవును నిజమే, ఇంప్రెస్ అయితే ఫ్రెండ్షిప్ చేస్తారేమో కానీ ఎవరు లవ్ చేయరు. అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళేలోపు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పనా? చెప్పు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేలోపు నన్ను నీ ప్రేమలో పడేస్తా అంటా, అంతేగా? చూడు కార్తిక్, మీరేవేవో ట్రిక్స్ ప్లే చేసి వాటికి మేము పడిపోతే అది ట్రూ లవ్ కాదు కార్తిక్, అది ఆర్టిఫిషియల్ లవ్. మాకు మేముగా మిమ్మల్ని ఇష్టపడాలి, అది న్యాచురల్ లవ్. లవ్ కూడా నేచర్ లాంటిదే, పోతే మనం పోవాలే కానీ నేచర్ ఎప్పటికీ అలానే ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. హాయ్. ఏమో అలా చేస్తున్నావు కార్తీక్. అలా ఏం లేదు. నేను నిన్ను లవ్ చేయట్లేదని బాధపడుతున్నావా? దానికి ఎందుకు బాధపడ్డం? నువ్వు నన్ను అంత లవ్ చేస్తున్నా ఇంత లవ్ చేస్తున్నా అంటావుగా, మరి నేను లవ్ చేయకపోతే బాధ ఉండదా? ప్రేమించడం మా అమ్మ దగ్గర నేర్చుకున్న సత్య. నాకు నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు. ప్రేమించడంలో ఇవ్వడం ఏదైతే ఉందో, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అలా ప్రేమించాలని చిన్న స్వార్థం నాది. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ అంటే ప్రూవ్ చేసుకునేది కాదు, చూపించేది. అయినా నా ప్రేమను చూపించే అవకాశం నాకు ఇవ్వకపోతే నేనేం చేయను చెప్పు. ఇలా ఎప్పటికీ ప్రేమిస్తూ ఉండడం తప్ప.
బాబా బావా నిన్నే పిలిచేది బావా అని పిలిచావు కదా నన్ను కాదనుకున్నా ఏడ్చావులే అంటే ఇందాక కూడా బావా అని అన్నావా ఓకే అంటే నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు నా దగ్గర భయం ఎందుకు భయమా అంటే భయం కాదు సరే చెప్తా విను నాన్న కాల్ చేస్తున్నారు నేను మళ్ళీ మాట్లాడతాను హా నాన్న చెప్పండి అదేరా తల్లి ఈ ఇయర్ నీ చదువు అయిపోతుంది కదా మీ ఇజావుడు అత్తయ్య కొడుకు కార్తీక్కి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నా నువ్వేముంటావునని అడుగుదామని కాల్ చేశా సరే వాడు రేపు మన ఇంటికి వస్తున్నాడు నువ్వు బయలుదేరా ఇంకో ముఖ్యమైన విషయం రా తల్లి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది వాళ్ళ సలవే నా బిజినెస్లో లాస్ వచ్చి రోడ్డు పడే పరిస్థితిలో వాళ్ళ నాన్న చనిపోయి వాళ్లే బాధలో ఉన్న సమయంలో నేను సాయం కోసం వెళ్తే చిన్నవాడైనా పెద్ద మనసుతో వాడేమన్నాడో తెలుసా నీకు నేను మా నాన్న కట్టించిన ఇల్లుంది కదమ్మా నిన్ను నేను చూసుకుంటా మరి మావైన ఎవరు చూసుకుంటారమ్మా అని వాళ్ళ భూములు తగ్గట్టు పెట్టి మనకు డబ్బులు అందించారమ్మా సాయం చేశారే కదా అని నిన్ను వాడి కట్టబెట్టాలనుకోవట్లేదు తల్లి నీకిష్టమైతేనే ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామంటే వచ్చా కానీ వచ్చినప్పటి నుంచి మామయ్య బయటే ఉన్నారు సరే బయట ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఇంతసేపు వెయిట్ చేశా పిలిచింది ఎందుకని నాకు ఇప్పుడు అర్థమైంది అయినా అన్నీ తెలిసి ఏం నటించావే అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటే ఆ రోజు అడ్రస్ అడిగినప్పుడు ఒక మాట అన్నావు చూడు అప్పుడే నచ్చేసావు కానీ మీ ఇద్దరిలో మా బావెవరో తెలియకుండా ఎలా అని ఆగాను ఒక్క మాట అడుగుతా చెప్తావా ఇన్ని రోజుల్లో ఏ ఒక్క క్షణం కూడా నీకు నా మీద ప్రేమ కలగలేదా నిజానికి నువ్వు ఆ రోజు సిగరెట్ కాలుస్తూ దొరికిపోయాక ఏంట్రా డల్లగొన్ను అదేం లేదురా నీ స్ట్రెస్ ఫ్రీ అని చెప్పి సిగరెట్ ను మారేసావు ఏంటి మార్పంతా మరదల కోసమేనా మరదల కోసం మాత్రమే కాదురా అమ్మ కోసం కూడా అదేంట్రా ఇన్నాళ్ళు లేనిది నాకున్న ఈ హ్యాబిట్ లిమిట్స్ లోనే ఉందిరా కానీ రేపు అది నిజంగా అడిక్షన్ గా మారితే నాకేమైనా అయితే అమ్మ ఏమైపోతుందిరా చేసే సాయం ఎడం చేతికి తెలియకూడదు అంటారు అలా నువ్వు చేసిన సాయం నువ్వు మర్చిపోవచ్చేవా గానీ నీ మీద ప్రేమ పుట్టడానికి కారణమైన ఆ సంఘటన నేనెలా మర్చిపోతా చెప్పు